సో మీ మీరు అసలు ఇది ఒక పార్టీ అంశంగా ఎందుకు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మీలాంటి వాళ్ళంతా కలిసి ఇది ఒక యూనివర్సిటీ ఇష్యూగా ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటే కేవలం ఒక పాయింట్ ఒక వ్యక్తి సెంట్రిక్గా ఒక పార్టీ సెంట్రిక్గా వ్యవహారం ఎందుకు నడుస్తుందని మీరు అనుకుంటున్నారు మేము ఒక పార్టీ సెంటర్గా ఎందుకు తీసుకుంటున్నాం అంటే కేసీఆర్ గారి యొక్క ఉద్దేశం ఏంటని అంటే ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు అతను ఈ యూనివర్సిటీ క్యాంపస్ను అతని యొక్క క్యాంప్ ఆఫీస్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు విద్యార్థులు చెప్పినట్టు ఇక్కడ బర్త్డేలు చేసుకోవడం సెలబ్రేషన్ చేసుకోవడం ఇదంతా బాగా పరిస్థితి బాగుందని చెప్పేసి ఆయన ఆయన క్యాంప్ ఆఫీస్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మేము ఇదే ఉద్దేశాన్ని తీసుకొని కేసీఆర్ గారికి కూడా వినతి కానీ వీసీ గారికి ఏం చెప్పినాం అంటే రాహుల్ గాంధీ లాంటి భావి భారత ప్రధాని కాబోయే తన యూనివర్సిటీకి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరైతే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అయితే ఇక్కడ చదువుకుంటున్నారో వాళ్ళకు స్టూడెంట్స్ విత్ ద ఇంట్రాక్షన్ అని చెప్పేసి ప్రోగ్రామ్ యాక్చువల్గా దానివల్ల ఇక్కడ ఎవరైతే దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటారు భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా మనం వాళ్లకు భవిష్యత్తులో ఏమన్నా అవసరాలు ఉంటాయి ఇక్కడ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకు విద్యా అవకాశాలు కానీ ఇక్కడ ఒక యూనివర్సిటీకి ఒక స్టూడెంట్ వచ్చిందంటే అతను ఈ యూనివర్సిటీలో పరిణితి చెంది బయటకు వెళ్ళడం జరుగుతుంది అతనికి రాబోయే కాలంకు అవకాశాలు ఉండడానికి రాహుల్ గాంధీని ఇక్కడికి మేము స్వాగతిస్తే కేసీఆర్ గారు వారు ఏం చేస్తున్నారంటే దీన్ని ఉస్మానియా యూనివర్సిటీని అతని క్యాంప్ ఆఫీస్గా మార్చుకోవడానికి వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి మాత్రమే దీన్ని ఉపయోగించుకున్నాడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్నుకోబడ్డ తర్వాత అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలకు వెళ్ళి ముఖ్యమంత్రులు విద్యా అవకాశాలు ఎట్లా ఉన్నాయి స్టాప్ స్టాప్ ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీలకు ఒక్కసారి కూడా రాలేదు అది మా దురదృష్టం ఇది కీలకంగా ఉస్మానియా యూనివర్సిటీ అనేది కీలకంగా ఉద్యమంలో పాత్ర వహించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అతను రోజచ్చి ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడ అమరులైనటువంటి విద్యార్థులకు అతను ఆ నివాళులర్పించుకొని పోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి యూనివర్సిటీలో ఏం జరుగుతుంది ఇక్కడ ఏం ఎలాంటి విద్యార్థి నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్న విద్యార్థి నాయకులు ఎన్నిసార్లు వచ్చారు ఎవరు మాట్లాడుతున్న ఇప్పుడు విద్యార్థి నాయకులు ఇక్కడ చదువుకొని పెద్ద పెద్ద దశలోకి వెళ్ళిపోయిన విద్యార్థి నాయకులు ఒక్కరు కూడా ఇప్పటి వరకు యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ విద్యార్థుల ఎట్లా ఉన్నది వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నది ఇక్కడ విద్యార్థులు అధ్యాపకులు ఎట్లా ఉన్నదని చెప్పి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రికి చెప్పడం జరగలేదు ఇక్కడున్న ఈ కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఏ టీఆర్ఎస్ నాయకుడు కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కేసీఆర్ గారికి చెప్పలేకపోవడం వాళ్ళ యొక్క దురదృష్టం అని చెప్పేసి మేము భావిస్తున్నాం